మీ బిడ్డ యొక్క పోషక ఆహారము ఎల్లప్పుడూ మీతోనే మొదలవుతుంది. మీ బిడ్డ యొక్క తినే అలవాట్ల పట్ల మీరు ఆందోళనగా ఉన్నారా? మరియు ఇది ప్రతిరోజు సమస్యగా ఉంటుందా? నా బిడ్డ తగినంతగా తినట్లేదు, నేను ఏం చేయాలి? జీవితం యొక్క తొలి సంవత్సరాల నుండి ఒక మంచి ఆరోగ్యానికి పునాది చేసుకోవడానికి పోషక ఆహారము అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి పిల్లలకు సమతుల్యమైన పోషక ఆహారము అత్యంత అవసరము. ఎందుకంటే బాల్యములో అలవాటు చేసుకున్న మంచి పోషక ఆహార అలవాట్లు జీవితకాలపు అలవాట్లుగా మిగిలిపోతాయి. పిల్లల తిండి మామూలుగా పెద్దల తిండికి ఉండే ప్రాథమిక సూత్రాలపైననే ఆధారపడి ఉంటుంది. ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి విటమిన్లు, ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులు వంటి అవే రకమైన పోషక పదార్థాలు అవసరమై ఉంటాయి. ఒక మంచి సమతుల ఆహారం కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు మరియు పీచు పదార్థాల సముచితమైన పరిమాణాన్ని కలిగి ఉండాలి. ఈ పోషక పదార్థాలలో ప్రతి ఒక్కటి పిల్లల సమగ్ర ఎదుగుదల మరియు అభివృద్ధిలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ పిల్లలకు వారి ఎదుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడేందుకు వివిధ వయస్సులో నిర్దిష్ట పోషక పదార్థాల యొక్క వివిధ పరిమాణములు అవసరమై ఉంటాయి. పిల్లల యొక్క పోషకాహార సంబంధిత అవసరాలు వారు ఎదుగుతున్న సంవత్సరాలలో అధికంగా ఉంటాయి. అయితే పిల్లలు తీసుకునే ఆహారం పరిమాణం పెద్దల కంటే చాలా తక్కువగా ఉంటుందనేది గమనించదగిన అంశం. ఒక పేరెంట్గా మీరు మీ బిడ్డకు పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన ఒక చక్కని సమతోలాహారమును అందించాలనుకుంటున్నారు. అయితే మనందరికీ తెలిసినట్లుగా అనేక మంది పిల్లలు గబగబా తినేవాళ్లు మరియు శాఖాహారాలు, పండ్లు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వంటి సాంప్రదాయక ఆహారాల విషయానికి వచ్చినప్పుడు తమకు నచ్చింది ఏదో కొద్దిగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అది ఎల్లప్పుడూ అంత సులభం కాదు. లేదా వాళ్లకు తినడానికి తగినంత సమయం దొరకనట్లుగా లేదా వెళ్లే సమయంలో ఆదరా బాదరాగా మీ చిన్నారి షెడ్యూలు చాలా బిగుతైనది అయి ఉండవచ్చు. తద్వారా వాళ్లు తరచుగా భోజనం లేదా ఇంట్లో చిరుతిండి ముగిచ్చేస్తూ ఉంటారు. ఇది రోజువారీ భోజనం నుండి భారీ మరియు సూక్ష్మ పోషక పదార్థాల గ్రాహ్యతలో ఒక లోపానికి దారి తీయవచ్చు మరియు బిడ్డ ఎదుగుదల, వృద్ధి మరియు మామూలుగా రోగ నిరోధక శక్తి విషయంగా చిన్నారిని ఒక విష వలయములో ఉంచవచ్చు. ఈ వలయమును భేదించడానికి మరియు మీ బిడ్డ వయసుకు తగ్గట్టుగా ఎదగడానికై సహాయపడేందుకు గాని మంచి మరియు సమతుల్యమైన పోషక ఆహారము కావలసి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ ఎదుర్కొనే సవాలు ఏమిటంటే, నా బిడ్డకు నేను మంచి సమతుల్యాహారాన్ని ఎలా అందించాలి? ఇది వారి ఆహారములో ఉన్న పోషకాహార లోపమును భర్తీ చేయడానికై క్రమం తప్పని అనుబంధ పోషకాహారం ఇవ్వాల్సిన అవసరాన్ని కల్పిస్తోంది. ఒకవేళ మీకు తెలియకపోయినా మీ బిడ్డ తినే అలవాట్ల కారణంగా కూడా పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటూ ఉండవచ్చు. వారికి ఒక అనుబంధ పోషకాహారం ఇవ్వడాన్ని పరిగణించండి. హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వద్ద మేము మీ బిడ్డ యొక్క పోషకాహార అవసరాలకు తోడ్పడేందుకు సహాయపడే డైనోషేక్ ని ప్రవేశపెడుతున్నాము. డైనోషేక్ అనేది ఒక పానీయ మిశ్రమముగా ఉండి పోషక సహితమైన ఆహార ఉత్పాదన. డైనోషేక్ పౌడరు రూపములో వస్తుంది. ఒక పోషకాహార పానీయముగా తయారు చేసుకోవడానికి అది పాలు మరియు నీళ్లలో సులభంగా కలిసిపోతుంది. మీరు మీ బిడ్డకు రోజువారీగా అవసరమయ్యే పోషకాహార మద్దతును ఇచ్చేందుకు ఇది ఒక అత్యంత సులభమైన మార్గము. ఒక అధిక నాణ్యత మరియు సురక్షితమైన ఉత్పాదన పోషక సహిత పానీయ మిశ్రమం అయిన డైనోషేక్తో ఒక చిన్నారికి అనుబంధ పోషకాహారం ఇవ్వడమనేది ఒక సమతోలాహారము యొక్క అవశ్యక అవసరాలను తీర్చుటలో సహాయపడుతుంది. మీ బిడ్డకు 365 రోజులకు సరిపోయేంతటి పోషకాహారమును మీరు పొందినట్లుగా తెలుసుకోవడం పట్ల మీరు మంచి భావన పొందుతారు. 8 విటమిన్లు B1, B2, B3, B6, B5, B9, B7 మరియు B12, ఇంకా విటమిన్లు A, C, D, E మరియు K1 సహా అవశ్యక విటమిన్లను డైనోషేక్ అందిస్తోంది. ఇది కాల్షియం, ఐరన్, క్రోమియం, అయోడిన్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు కలిగి ఉన్నాయి.